ఐ డోంట్ నో, అంటే నిజంగా చాలామంది మాట్లాడుంటారు, చాలామంది చెప్పుంటారు, చాలా విషయాలు చెప్పుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి నేను ఒక నార్మల్గా ఒక్కడే కూర్చొని ఆలోచించిన దీని నిజంగా సొల్యూషన్ ఏంటి, ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి దారుణమైన విషయాలు ఒకటి జనాల నుంచి రావాలి, రెండు న్యాయ వ్యవస్థ నుంచి రావాలి, మూడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లను పెంచిన మగపిల్లను పెంచిన బాధ్యతగా పెంచాలి. ఒక సొసైటీ మీదకి, ఒక రోడ్డు మీదకి ఒక మగపిల్లని వదులుతున్నప్పుడు, ఓహో వీడి వల్ల మేము ఎవరికి మా ప్రాబ్లం ఉండదు, వీడు బాగా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాడు, తప్పుగా ట్రీట్ చేయడు అనే నమ్మకం ఉన్నప్పుడే ఆ మగవాడిని రోడ్డు మీద వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంగా ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసేలాగా దానికి అన్నీ నేర్పి పంపించాలి. అండ్ ఇలాంటి అంటే ఒక అడవి లాంటి ఇంతకుముందు అడవి ఉండేది మనకి, దాన్ని మనం రిఫార్మ్ చేసుకుంటూ ఏం చేసాము, ఒక సొసైటీ నేర్పరచుకున్నాం. బట్ బేసిక్గా మన జీవిత గారు కూడా అంటున్నారు, నిజంగా అడవిలో బతకడం ఇంకా సేఫ్ అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే. అండ్ నాకు తెలిసి మన లాస్లో నేను అంటే కొన్ని నిర్భయ వదిలేస్తే నిర్భయ తర్వాత కూడా ఎన్నో జరిగాయి. రీసెంట్గా వరంగల్లో చిన్న పాపది కూడా మనకు తెలుసు ఆ విషయం, పసిపిల్ల. ఆ పిల్ల అతనికి ఉరిశిక్ష వేశారన్నాడు. బట్ మొన్న రీసెంట్గా నవంబర్ 11 ఆ ఉరిశిక్ష తీసి దాన్ని చేంజ్ చేసి దే హ్యావ్ చేంజ్ ఇన్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. దేనికి? బికాస్ అతను క్యాస్ట్ తక్కువ అని, అండ్ దొంగతనం తప్పితే ఇంకే తప్పులు చేయలేదు కాబట్టి అతనికి రిఫార్మేషన్ ఛాన్స్ ఉందట. దొంగతనం తప్పితే ఇంకే తప్పులు చేయలేదేంటి? ఒక చిన్న పసిపిల్లని, పసిపిల్ల అంటే పసిపిల్లని కూడా వాడికి తెలియట్లేదు అంటే వాడికి ఇంకేం రిఫార్మేషన్ ఉంటుందో నాకు అర్థం కాదు. సో నాకు తెలిసినంత వరకు వెంటనే ఎప్పుడైతే శిక్ష వేస్తారో నెక్స్ట్ డేను దాని నెక్స్ట్ డేను ఒక 2 డేస్లో 1-2 డేస్లో కనుక అది ఎగ్జిక్యూట్ చేయగలిగితే భయం అనేది వస్తుంది. అండ్ లాస్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. ఆబ్వియస్లీ అందరూ చెప్పేది లాస్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలని, కానీ నేను చెప్పేది మగవాళ్ళు కొంచెం నిజంగా మనుషుల్లో బిహేవ్ చేయాలి. మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకోవాలి, మన చుట్టూ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. మనుషులకు మనుషులమే భయపడుతున్నాం అంటే దీనికంటే దరిద్రమైన సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు. లాస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటే కనుక నాకు తెలిసి ఇలాంటివి చాలా వరకు మనం ఆపగలం. అంటే కొంతమంది సైక్డ్ అప్ మెంటాలిటీతో బయట తిరుగుతున్న వాళ్ళని మనం అంటే చెప్తున్నాం కదా, ఇలాగే మనుషులు ఉన్నాం. ఇంతమంది మనుషుల్లో వీడు మంచోడు వీడి షడ్డోడు అని ఎలా చెప్పగలం? అట్లీస్ట్ అడు ఇప్పుడు జంతువులు ఉంటాయి, ఓ ఇది క్రూర జంతువు, ఇది సాధ జంతువు అని చెప్తారు. మనం ఇంతమంది మనుషులు ఎలా చెప్తాం? చెప్పలేం. సో మనం అదే చెప్తున్నాం కదా, మనం సిగ్గుపడాలి, మన మీద మనమే జాలిపడాలి. ఇలాంటి సొసైటీలో బ్రతుకుతుంది భయపడుతూ బతకాలి. దట్స్ వాట్ అన్లెస్ అంటే లా ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా ఉంటే తప్పితే ఐ కాంట్ డూ ఎనీథింగ్.